हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। लास्ट वीडियो मेरे चूसे नाइट तिरुवनंतपुरम वच्चेसाम जटायु अर्थ सेंटर नीचे डायरेक्ट तिरुवनंतपुरम वच्चि तिरुवनंतपुरम लो अयिते स्टे चेसाम। अंड ई रोजु मार्निंग तिरुवनंतपुरम नीचे अयिते स्टार्ट अवुतां। अंड फर्स्ट आफ् आल तिरुवनंतपुरम अयिते एक्स्प्लोर चेयालि, केरला की कैपिटल सिटी। अंड तिरुवनंतपुरम लो मनं मेन गा अनंत पद्मनाभस्वामी टेंपल चूसुकोनि अक्कडि नुंचि अयिते स्टार्ट अवुतां। अंड ई रोजु मोत्तं प्लान्स एंटंटे तिरुवनंतपुरम टेंपल, अंड सेकंड वच्चेटप्पटिकि पोन्मुडि हिल स्टेशन उंदि। तिरुवनंतपुरम नुंचि जस्ट 55 किलोमीटर्स अयिते उंदि। सो अदि चूसुकोनि अक्कडि नुंचि वार्कल बीच् अंड अक्कडि नुंचि अलेप्पि। मरि ई रोजु जर्नी एला अवुतुंदि अंटे अनेदि अयिते वीडियोलो चूद्दां। अंड फस्ट थिंग मनं टेंपल गुरिंचि चूस्ते कनुक इक्कड तिरुवनंतपुरम टेंपल लो उंडे गॉड पेरु अनंत पद्मनाभ स्वामी अनि पिलुस्तारु, अदि विष्णुमूर्ति। अंड अलागे इक्कड पद्मनाभ अने पेरु राडानिकि कूडा कारणं अदे अन्नमाट। पद्मं अंटे लोटस्, अंड नाभि अंटे बोड्डु दग्गर नुंचि अनि चेप्पि, सो अंदुकने पद्मनाभ स्वामी अनेदैते पेरु वच्चिंदि कदा। అండ్ ఇక్కడ డైటీకి వచ్చేటప్పటికి, అంటే అక్కడ స్వామివారి విగ్రహంకి వచ్చేటప్పటికి ఏంటంటే, బొడ్డు దగ్గర నుంచి లోటస్ వచ్చి దాంట్లో బ్రహ్మ అండ్ రైట్ హ్యాండ్ ఏమో శివలింగం పైన పెట్టుంటుంది. అండ్ ఆ మొత్తం గాడ్ది విగ్రహం వచ్చేటప్పటికి చాలా పెద్దది. 3 డోర్స్ నుంచి అయితే మనం చూడొచ్చు, సింగిల్ డోర్ నుంచి అయితే మొత్తం విగ్రహం అనేది కనబడదు. అండ్ ఈ టెంపుల్ గోపురం వచ్చేటప్పటికి 16th సెంచురీలో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండ్ వైష్ణవ దివ్య దేశాలు అని చెప్పి 108 ఉంటాయి. ఆ వైష్ణవ దివ్య దేశాలు 108లో ఇదొకటి. అండ్ అలాగే దీంట్లో మెయిన్ విగ్రహం మనకి శాలిగ్రామాలతో చేయబడి ఉంది. శాలిగ్రామాలు అంటే మనకి నేపాల్ దగ్గర గండకి రివర్ ఉంది కదా, అక్కడ దొరుకుతాయి అన్నమాట. ఆ శాలిగ్రామాలు 12,008 శాలిగ్రామాలతో అయితే ఇక్కడ మెయిన్ విగ్రహం అయితే తయారు చేశారు. ఓకే, దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, నైట్ మేము స్టే చేసింది అయితే ఇదే ప్రీమియర్ హౌస్ బడ్జెట్ హోటల్ అని ఉంది కదా తిరువనంతపురం. ఈ పక్కన ఇంకోటి ప్రీమియర్ ఇన్ అని ఉంది. రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. అండ్ ఇక్కడ చాలా వేడిగా కూడా ఉంది. కేరళ అంత గ్రీనరీ ఉంటేనే అసలు ఎంత వేడిగా ఉందంటే, గ్రీనరీ లేకపోతే ఇంకెలా ఉండదు. ఓకే, ఇక్కడ నుంచి మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ ఫస్ట్ పొన్ముడి హిల్ స్టేషన్ అని ఉంది, సో అది చూద్దాం అనుకుంటున్నాము. అండ్ కేరళలో రూమ్స్ ఏంటంటే మోస్ట్లీ 1 డే ఓకే, కానీ ఇల్లు కింద చాలా ఉన్నాయి. అంటే మొత్తం హౌస్ కింద 1 డేకి కానీ లేదా 1 మంత్కి కానీ అలా ఇచ్చేస్తున్నారు రెంట్కి. ఎక్కువ శాతం అలాగే ఉన్నాయి. మొత్తం మనం ఈవెన్ ఆన్లైన్లో చూసినా సరే ఎక్కువ అలాగే ఉన్నాయి. మొత్తం ఇల్లు అంతా ఇచ్చేస్తున్నారు అనమాట. అంటే డబుల్ బెడ్రూమ్ కిచెన్ ఆ టైప్లోనే రెంట్కి అయితే ఎక్కువ ఉంది మామూలు రూమ్స్ కంటే. మామూలు రూమ్స్ అంటే ఓయో అవి ఉన్నాయనుకోండి. నార్మల్గా బయట ప్రైవేట్ ఎక్కువ కూడా మొత్తం అలాగే ఉన్నాయి. రోడ్స్ అన్నీ మొత్తం కేరళలో ఇలాగే ఉన్నాయి. అసలు కొంచెం పెద్ద హైవేస్ టైప్లు చాలా తక్కువ ఉన్నాయి. మరి మేము తిరిగే రూట్లు లేవి కూడా. అండ్ ఇంత ట్రాఫిక్లో ఇలాగే 50 కిలోమీటర్స్ అలా అనేటప్పటికి మనకి టైం ఎక్కువ పట్టేస్తుంది. ఈవెన్ గూగుల్లో కూడా అలాగే చూపిస్తుంది. ఒక 60 కిలోమీటర్స్ అంటే ఒక 2 అవర్ 2½ అవర్స్ అలా చూపిస్తుంది. ఇంకా 43 కిలోమీటర్స్ ఉంది. 43 కిలోమీటర్స్ 1 అవర్ 24 మినిట్స్ అయితే చూపిస్తుంది. రోడ్స్ అయితే మాత్రం చాలా చాలా దారుణంగా ఉన్నాయి. ఇక్కడంతా కూడా పొన్ముడి వెళ్ళే రూట్. గ్రీనరీ అయితే సూపర్ ఉంది, కానీ రోడ్స్ ఏం బాగాలేవు. ఈ రూట్ మరి పైగా చూడండి, అసలు చిన్న రోడ్ ఇది. ఈ చిన్న రూట్లోనే మొత్తం లారీలు బస్సులు అన్నీ తిరుగుతున్నాయి. ఇప్పుడే రైట్ సైడ్ ఒకటి ఇస్రోది ఒకటి కనిపించింది. ఇస్రో లిక్విడ్ ప్రపల్షన్ యూనిట్ అని కనిపించింది. అంటే ఇస్రో రాకెట్స్ అవి ఉంటాయి కదా, వాటికి ఫైర్ బర్న్ అవ్వడానికి లిక్విడ్ అనేది ఉంటుంది కదా, ఆ లిక్విడ్ అనేది ఇక్కడ తయారు చేస్తారనమాట. ఈ రూట్ అంతా మొత్తం కన్స్ట్రక్షన్లో ఉందనుకుంటా. ఫుల్ ట్రాఫిక్ ఉంది అండ్ రూట్ కూడా బాగాలే. ఇప్పుడే వేస్తున్నారు, ఇది మొత్తం తార అంతా ఉండిపోతుంది. ఇక్కడి నుంచి మొత్తం రోడ్స్ అన్ని మ్యాప్లో జిగ్జాగ్ రోడ్స్ చూపిస్తున్నాయి మొత్తం.
పొన్ముడి 20 కిలోమీటర్స్ ఉంది అండ్ ఇక్కడి నుంచి మొత్తం ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోయింది. సేమ్ మనం లంబసింగి అరకు వెళ్ళాం చూసారా, కాకపోతే అక్కడ ఈవినింగ్ వెళ్ళాం, ఇప్పుడైతే డే టైంలో ఉన్నాయి కాబట్టి. అండ్ నాకు తెలిసి పొన్ముడి అనేది మన తెలుగులో ఇప్పటికొచ్చి ఎవరు చేయలేదని అనుకుంటున్నాను నేను ఈ హిల్ స్టేషన్ ఎక్స్ప్లోర్ చేయడం. అండ్ ఈ వెళ్ళే దారిలోనే మధ్యలో చిన్నది వాటర్ఫాల్ ఏదో కూడా క్రాస్ అయ్యి వెళ్ళాలని ఉంది మ్యాప్లో, మరి ఇప్పుడు వాటర్ ఉన్నాయో లేదో ఏం తెలియదు. పొన్ముడి ఇంకా 19 కిలోమీటర్లు ఉంది. 19 గెస్ట్ రూమ్స్ డార్మిటరీ రెస్టారెంట్ 2 కిలోమీటర్స్లో అయితే ఉంది. మేబీ ఇది కొంచెం అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్ లాగే ఉంది చూస్తుంటే. వెల్కమ్ టు మెయిన్ముట్టి వాటర్ఫాల్స్. కాకపోతే వాటర్ఫాల్స్కి ఎలాగా, లోపలికి వెళ్ళాలా? కేరళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడ. ఇదే వాటర్ఫాల్, అదేలే అక్కడి నుంచి వస్తుంది మొత్తం. ఏమి లేదు, అలా లోపలికి వెళ్ళి ఇలా రావాలా? సరే అయితే వెళ్ళిపోదాం, ఏం లేదుగా, వాటర్ అయితే ఏం లేదు. వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి మేమైతే పెన్ముడి వెళ్ళిపోతున్నాం. వాటర్ ఫాల్స్ ఏం లేవు, పైనుంచి చూసాం కదా ఆల్రెడీ, వాటర్ అయితే పెద్ద ఫ్లో ఏం లేదు. ఇప్పుడు ఇలా పైకి వెళ్ళిన తర్వాత కూడా ఎలా ఉంటుందో తెలియదు, కానీ మేము వీడియోస్లో కొన్ని చూసింది అయితే మొత్తం ఫుల్ మంచుతో అసలు ఎదురకుండా ఏమున్నాయో కూడా ఏం కనబట్లే, అంత మంచు ఉంది. ఇప్పుడు ఆల్రెడీ టైం అయితే 1 or 2 అయింది, ఇంక ఇప్పుడు ఏముంటాయో మరి. అండ్ ఇప్పుడు మేము వెళ్ళే దారి కూడా కనీసం కొంచెం కూడా కూల్గా అయితే ఏం లేదు. సో కూల్గా లేదు కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే పైన ఫాగ్ అది కూడా ఏముండదని అనుకుంటున్నాను. కాకపోతే రూట్ అయితే మాత్రం మొత్తం ఫుల్ ఫారెస్ట్లోంచి వెళ్తాం. ఇప్పుడే జస్ట్ ఇక్కడ ఎంట్రీ పాస్ అయితే ఇచ్చారు, ఒక్కో బైక్కి 45 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అండ్ టైం వచ్చేటప్పటికి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 4 వరకు అని ఉంది. హెయిర్ పిన్ బెండ్స్ అహెడ్ గోస్లో వైల్డ్ లైఫ్ జోన్, మరి ఏమైనా కనబడతాయేమో తెలియదు కానీ మొత్తం 22 హెయిర్ పిన్ బెండ్స్ అయితే ఉన్నాయంట పొన్ముడి హిల్ స్టేషన్కి. ఈ 22లో ఇప్పటికి మేమైతే 4 ఎక్కాం, ఇంకా చాలా ఉన్నాయి. బైక్ చాలా కష్టపడుతుంది వెళ్ళడానికి. 7th హెయిర్ పిన్ బ్యాండ్ ఇంకా చాలా ఉన్నాయి, 22 ఉన్నాయి. ఫస్ట్ గేర్ వస్తే కానీ లాగట్లే. ఈ కొండ మీద రైట్ సైడ్ మొత్తం టీ ప్లాంటేషన్స్ అవి ఉన్నాయి. మొత్తం ఇక్కడ అంతా కూడా మొత్తం టీ ప్లాంటేషన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మొత్తం ఎలా స్మెల్ వస్తుంది, కానీ మనం డైరెక్ట్గా ఆకుని ముక్కు దగ్గర పెట్టుకుంటే రావట్లే. కాకపోతే ఇక్కడ మొత్తం స్మెల్ ఏమో మొత్తం టీది ఉంది, ఫుల్ టీ వాసన వస్తుంది. ఎక్కేటప్పుడు పర్వాలేదు కానీ దిగేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ రైట్ సైడ్ చూడండి అసలు ఏం లేవు, అంటే ప్రొటెక్షన్కి రైలింగ్స్ అవి అసలు ఏం లేవు. డౌన్కి వచ్చేటప్పుడు మొత్తం ఫుల్ ఫాస్ట్లో వచ్చేస్తాం కదా, అప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. 21st హెయిర్ పిన్ బ్యాండ్ ఇంకా అయితే ఇంకా ఒకే ఒక్క హెయిర్ పిన్ బ్యాండ్ ఉంది. తిరువనంతపురం పొన్ముడి రోడ్డు, అరే దీని తర్వాత ఇంకా ఏముందో తెలీదు. అండ్ ఈ 22 హెయిర్ పిన్ బ్యాండ్ దగ్గరకు వచ్చాక కొంచెం లైట్గా చల్లగా ఉంది. ఇక్కడ వరకు మొత్తం ఫుల్ ఎండ గట్టిగానే ఉంది, ఇక్కడ లైట్గా కొంచెం చల్లగా ఉంది అంతే తప్ప మరీ ఓవర్ చల్లగా ఏం లేదు. మేబీ డిసెంబర్ ఆ టైంలో వస్తే మొత్తం ఈ హిల్ అంతా కూడా ఫుల్ ఫాగ్ ఉంటుందేమో. ఓకే పొన్ముడి అయితే వచ్చేసాం. ఓకే 22nd లాస్ట్ హెయిర్ పిన్ బెండ్.
కానీ రూట్ రూట్ మాత్రం చాలా సూపర్గా వేశారు. అసలు ఈ సైడ్ రైలింగ్ లేవని ఉంటే ఇంకొంచెం బాగుండదేమో. వ్యూ పాయింట్ ఇక్కడి నుంచి బే వ్యూ పాయింట్కి అసలు చుట్టూ ఇలా ప్రొటెక్షన్ ఏం లేదు, జస్ట్ ఇలాగ ఒకటి స్లాబ్ లాంటిది వేసి వదిలేసారు అంతే. ఓకే, హిల్ స్టేషన్ వైపు బ్యూటిఫుల్ వ్యూస్ చూడడానికి అయితే రెడీగా ఉండండి. స్టేషన్ అయితే చూసాము, ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాలి. టైం ఎంత అయింది? 2:20. టైం అయితే 2:20 అయింది. ముందర వెళ్ళి ఏదో ఒకటి తినాలి. క్లైమేట్ మాత్రం ఫుల్ క్లౌడీగా ఉంది. మళ్ళీ ఇవాళ కూడా వర్షం స్టార్ట్ అవుతున్నాము. వర్షం స్టార్ట్ అయితే జర్నీ ఇంకా స్లో అయిపోతుంది. అండ్ ఇప్పుడు స్టార్టింగ్ మేమైతే వర్కల బీచ్ అని పెట్టుకున్నాం లొకేషన్. వర్కల బీచ్కి వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ అలిపి అనేటప్పటికి ఇంకో 100 కిలోమీటర్స్ అలా ఉంది. ఫస్ట్ ముందర ఫుడ్ ఎక్కడ తినాలా అని చూస్తున్నాం. ప్రతి చోట ఈ కోకోనట్ ఆయిల్తో చేస్తున్నారు కదా, ఈ కోకోనట్ ఆయిల్ది కొంచెం ఏదో తేడాగా ఉంది. ఆ టేస్ట్ అంతా కూడా మనకి సెట్ కాదు. కొన్ని రోజులు ఏమైనా ఇక్కడే ఉంటే సెట్ అయిన తర్వాత మనం సెటిల్ అయిపోతామో తెలియదు, కానీ ఇప్పుడైతే మాత్రం ఇందాక మార్నింగ్ ఉడిపిలో తిన్నాం. ఉడిపిలో నార్మల్ సన్ఫ్లవర్ ఆయిలే ఉంది, అది బాగానే ఉంది. అండ్ ఈవెన్ ప్రైసెస్ కూడా తక్కువ ఉన్నాయి ఉడిపిలో. మనకి బయట చిన్న చిన్న హోటల్లో బాగా ఎక్కువ దొబ్బేస్తున్నారు, కానీ వర్కల బీచ్కి ఇంకా 61 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. వర్షం పడేటట్టు ఉంది. వర్షం పడిందంటే వార్కల దాటమే చాలా కష్టం. ఇంకోటి ఇన్ని టర్నింగ్స్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ముందర బాడీ అనేది స్ట్రెయిన్ అయిపోతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎండ చాలా గట్టిగా ఉంది, దానివల్ల డీహైడ్రేట్ అయిపోతుంది చాలా త్వరగా. ఎంత వాటర్ తాగినా అస్సలు. ఇంకా 26 కిలోమీటర్ వరకు సేమ్, ఇది స్టేట్ హైవే నెంబర్ 46 అంటది. రూట్స్ చూడండి, అసలు మొత్తం రూట్స్ అన్నీ కూడా మంచి సీనిక్గా ఉన్నాయి. ఇలాగే ఉన్నాయి మొత్తం చెట్ల మధ్యలోంచి, మొత్తం ఘాటి రోడ్సే. కేరళ కేరళ అంతా మొత్తం హిల్స్ మీద ఉన్నట్టుంది. నిన్న స్ట్రెచ్ మొత్తం అసలు ఒక 100 కిలోమీటర్ అలా వెళ్ళినా సరే ఎక్కడ జనాలు లేకపోవడం అనేది లేదు. ఈరోజు తిరిగే రోడ్లు మాత్రం జనాలు ఎక్కడా లేరు, మేము తప్ప. ఇక్కడ ఇలా ఉన్నాయి కొండలు మొత్తం, ఎక్కుతున్నాం దిగుతున్నాం ఎక్కుతున్నాం దిగుతున్నాం. మొత్తం ఈ అరకు లంబసింగి రూటే ఒక
150-150 కిలోమీటర్లు మొత్తం తిరిగితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఓ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే. ఓకే, వార్కల బీచ్కి అయితే సన్సెట్ టైంకి కరెక్ట్గా వచ్చాము. అండ్ మేము తిరిగేది మోస్ట్లీ కోస్టల్ రూట్ కదా, ఈ కోస్టల్ రూట్లో ఇన్ని బీచెస్ చూసి చూసి వార్కల బీచ్, అసలు వార్కల బీచ్ ఏంటంటే బ్యూటిఫుల్ బీచ్ ఇది, కాకపోతే మేమే ఎంజాయ్ చేయలేకపోతున్నాం. అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వార్కల దగ్గర నుంచి మేమైతే స్టార్ట్ అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ అలెప్పి రీచ్ అవ్వాలి ఇవాళ నైట్ కల్లా. మనకి కొల్లం అయితే దాటాం, కానీ ఇది NH66 ఇది కదా. NH66 కూడా మొత్తం ఈ కేరళ రోడ్లు ఇలాగే ఉన్నాయి, మొత్తం ఫుల్ ట్రాఫిక్. అసలు ఎంత దూరం వెళ్ళినా ఇల్లులు కానీ మొత్తం ట్రాఫిక్ కానీ అలా కంటిన్యూ అవుతూనే ఉంది. 81 కిలోమీటర్స్ దీంట్లో అయితే 1 hour 53 2 hours చూపిస్తుంది 81 కిలోమీటర్స్. ఇంక ఇక్కడ నుంచి మోస్ట్లీ వీడియో తీసినా కూడా అలాగే కొంచెం చీకటిగానే ఉంటుంది కదా. ఓకే, ఇక్కడ నుంచి మేమైతే అలెప్పి డైరెక్ట్గా కొట్టడం. అండ్ అలెప్పిలో ఇవాళ స్టే రూమ్ బుక్ చేసుకున్నాం ఆల్రెడీ. అండ్ బ్యాక్ వాటర్లో స్టే అడిగాం ఆల్రెడీ, పర్ పర్సన్ వచ్చేటప్పటికి 5000 అంట. సరే ఎందుకులే అని చెప్పి ఇంకా మేము కూడా లైట్ తీసుకున్నాం. దాంట్లో స్టేకి మరీ అంత 5000 పర్ పర్సన్ అంటే వేస్ట్ అనిపించింది, అది కూడా పర్ నైట్. ఓకే అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నేను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. గుడ్ నైట్.